కొంతమంది రోజంతా తమకు అనుకున్న పనులు జరగకపోయినా అదృష్టం కలిసి రాకపోయినా అంతా చెడే జరుగుతున్నా ఉదయం నిద్రలేచి ఎవరి ముఖం చూసామో అందుకనే ఇలా జరుగుతుందని అనుకుంటూ ఉంటారు. అయితే వాస్తు శాస్త్రం మన పూర్వీకుల నమ్మకాల ప్రకారం నిజానికి ఉదయం నిద్రలేవగానే కొన్నింటిని చూడకూడదు. ఇక అదృష్టం కలిసి రావాలంటే నిద్రలేవగానే మరికొన్నింటిని చూడాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే మనం రోజంతా ఎలా ఉంటామనేది ఉదయం నిద్రలేచిన విధానంపైనే ఆధారపడి ఉంటుందని చెబుతుంటారు. రాత్రంతా ప్రశాంతంగా పడుకుని ఉదయం ఫ్రెష్గా నిద్రలేస్తే రోజంతా సంతోషంగా గడుస్తుంది. అయితే మనకు తెలుసో తెలియకో ఉదయం నిద్రలేవగానే కొన్ని తప్పులు చేస్తుంటాం. ఉదయాన్నే నిద్రలేవగానే చేయకూడని పనుల గురించి తెలుసుకోవాలి. నిద్రలేవగానే దేవుడి ఫోటోకు దండం పెట్టుకోవడం, తమకిష్టమైన వారు చిన్నపిల్లల ముఖం చూడడమో చేస్తారు. కొందరు వీటిని మూఢనమ్మకాలుగా కొట్టిపారేసి అస్సలు పట్టించుకోరు. అయితే కొంతమంది చెడు జరిగితే మాత్రం ఎవరి ముఖం చూశామోనని మదన పడిపోతారు. ఉదయం లేవగానే మాత్రం ఇలా చేయకూడదు. ఉదయం నిద్రలేవగానే చూడదగినవి. నిద్రలేవగానే వేద మంత్రాలు చదువుతున్న బ్రాహ్మణులను చూస్తే మంచిది. వారి మేధస్సు మనకు బాగా పడుతుందంటారు. ఉదయం నిద్రలేస్తూనే గోవు లేదా తులసి మొక్కను చూస్తే చాలా శుభం జరుగుతుంది. ఎందుకంటే గోవులో తులసి మొక్కలో దేవతలు ఉంటారు కాబట్టి వారిని చూస్తే మనకు అంతా మంచి జరుగుతుంది. ఉదయం నిద్రలేచాక అగ్ని దీపం చూడాలి. అలాగే యజ్ఞం చేసే వారిని చూసినా శుభం కలుగుతుంది. వాటిని మంగళకరానికి చిహ్నాలుగా భావిస్తారు. అందువల్ల వాటిని చూస్తే అంతా మంచి జరుగుతుంది. ఉదయం నిద్రలేచిన వెంటనే అద్దంలో మన రూపాన్ని మనం చూసుకోవచ్చు. బంగారం, సూర్యుడు, ఎర్ర చందనాలను చూడవచ్చు. దీంతో అన్ని పనులు జరగడమే కాకుండా అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఉదయం నిద్రలేచాక సముద్రం, గుడి గోపురం, పర్వతం వంటి వాటిని చూసినా మనకు శుభమే కలుగుతుంది. దూడతో ఉన్న ఆవును లేదా పురుషులు తమ భార్యలను చూసినా మంచి జరుగుతుంది. ఉదయం నిద్రలేచిన వెంటనే దేవుడి చిత్రపటాలు, నెమలి కన్నుల చిత్రాలు, పువ్వులు చూస్తే శుభం కలుగుతుంది. లేవగానే మన అరచేతులను చూసుకుంటే లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది. మన చేతిలోనే లక్ష్మీదేవి కొలువుంటుంది. అలాగే నిద్రలేవగానే భూదేవికి నమస్కారం చేయాలి. మనం చేసే పనులకు సాక్ష్యమే కాదు, వాటికి ఆ మాత భరిస్తుంది కాబట్టి ముందుగా ఆమెకు నమస్కరించి మంచం మీద నుంచి కాలు కిందకు పెట్టాలి. శ్లోకాలు ఉదయం నిద్రలేవగానే పక్క మీద కూర్చొని అరచేయి చూసుకుంటూ చదవవలసిన శ్లోకం ఒకటి ఉంది. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గౌరీచ, ప్రభాతే కరదర్శనం. అలాగే లేచిన తర్వాత భూమి మీద కాళ్ళు పెడుతూ భూదేవిని కాలితో స్పర్శిస్తున్నందుకు క్షమించమని కోరుతూ ఒక శ్లోకం చదవాలి. సముద్రవసనే దేవి, పర్వతస్తన మండలే, విష్ణుపత్తి నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే. ఉదయం నిద్రలేవగానే చూడకూడనివి. ఉదయం నిద్రలేవగానే చాలామంది ఏదో ఒక వస్తువును తదేకంగా చూస్తూ ఉంటారు. దేవుడి ఫోటోను లేదా ప్రతిమను, అరచేతిని, వేళ్లకు మధ్య ఉంగరాలను, ఇతర ముఖాలను లేదా వారి ముఖాలను వారే చూసుకుంటూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. కానీ ఇలా చేయడం దరిద్రమని శాస్త్రం చెబుతోంది. కొందరు ఉదయం లేవగానే తల దువ్వుకొని పనులను ప్రారంభిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల దరిద్రం చుట్టుకుంటుంది. కొందరు ఉదయం లేవగానే దంతాలను శుభ్రం చేసుకోకుండా కాఫీ, టీలను తాగుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల అనారోగ్యం మాత్రమే కాకుండా భవిష్యత్తులో అన్నం కూడా దొరకదు. అలాగే చాలామంది ఉదయం పూట దంతాలను శుభ్రం చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. మన దంతాలను శుభ్రం చేసుకునేటప్పుడు ఎవరూ చూడకపోవడమే మనకు చాలా మంచిది. కొంతమంది ఉదయం దంతాలను శుభ్రం చేసుకునేటప్పుడు శరీరానికి ఎండ తగలాలని ఎండలో నిలబడి దంతాలను శుభ్రం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మనం సూర్యుడి ఆగ్రహానికి గురవుతామని, డబ్బు కూడా ఖర్చవుతుందని నిపుణులు చెబుతున్నారు. అసలు ఉదయం నిద్రలేవగానే చూడకూడనివి ఏంటంటే ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది ఏదైనా చెడు జరిగినప్పుడు ఈరోజు పొద్దున్న ఎవరి ముఖం చూసామో ఏమో అని అనుకుంటూ ఉంటారు. ఇలా వీటిని నమ్మేవారు కూడా చాలామంది ఉంటారు. పురుషులు ఉదయం లేవగానే జుట్టు విరబోసుకున్న తన భార్యను అస్సలు చూడకూడదు. అదేవిధంగా బొట్టు లేని ఆడపిల్ల ముఖం కూడా ఉదయాన్నే చూడకూడదు. ఉదయం నిద్రలేచిన వెంటనే పాపాలు చేసేవారిని చూడకూడదు. చూస్తే మనకు కూడా ఆ పాపం అంటుకుంటుందని పెద్దలు చెబుతుంటారు. శుభ్రంగా లేని పాత్రలు, గిన్నెలను కూడా చూడకూడదని చూస్తే అరిష్టం కలుగుతుందని మన పూర్వీకుల నమ్మకం. పడక గదిలో అద్దం మాత్రం ఉంచకూడదు. ఎందుకంటే పొద్దున్న నిద్రలేవగానే అద్దంలో మన ముఖాన్ని చూడకూడదు.
ఒకవేళ ఉంటే రాత్రి పడుకునే ముందు దాన్ని కప్పి ఉంచండి. ఉదయం లేవగానే జుట్టు విరబోసుకొని ఉన్న భార్య లేదా మహిళ ముఖాన్ని చూడకూడదు. హిందూ సంప్రదాయం ప్రకారం మహిళ నుదుటిన బొట్టు పెట్టుకోవాలి. మహిళలు నిద్ర మేల్కొన్న వెంటనే నేరుగా వంటగదిలోకి దూరి పనులు మొదలు పెడతారు. కానీ వంటగదిలోని అపరిశుభ్రమైన పాత్రలను ఎదురుగా ఉంచడం చేయకూడదు. చాలామంది జంతువుల ఫోటోలను ఇంట్లోని గోడలకు వేలాడదీస్తారు. ఉదయాన్నే క్రూర జంతువుల ఫోటోలు చూడడం మంచిది కాదు. వాస్తుశాస్త్రం ప్రకారం ఉదయం పూట పాడైపోయిన గడియారం వైపు చూడకూడదు. పాడైపోయిన గడియారాన్ని చూస్తే రోజంతా మీకు బాధలు తప్పవు. వాస్తుశాస్త్రం ప్రకారం చెడిపోయిన గడియారాన్ని కూడా ఇంట్లో ఉంచకూడదు. గడియారాన్ని మూసి ఉంచడం కూడా అశుభకరంగా పరిగణిస్తారు. నిద్రలేచిన వెంటనే మనం పెంపుడు జంతువులను చూసినా కష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అలాగే ఉదయం నిద్రలేచిన తర్వాత నీడను చూడకుండా ఉండాలి. అది మన నీడైనా లేదా ఇతరులదైనా సరే చూడకపోవడమే మంచిది. నీడను చూసినప్పుడు దురదృష్టం వెంటాడడం ఖాయం. నీడను చూస్తే ఆ వ్యక్తిలో భయం, టెన్షన్, గందరగోళం పెరుగుతాయి. ఇక ఉదయం ఎంత ప్రశాంతంగా ప్రారంభమైతే ఆ రోజంతా అంత ఆరోగ్యకరంగా సాగిపోతుంది. దాంతో రోజువారీ ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. మీరు లేవగానే మొబైల్ ఫోన్కో ల్యాప్టాప్కో అతుక్కుపోకుండా రోజువారీ కార్యక్రమాలపై దృష్టి పెట్టండి. మీకోసం మీరు సమయం కేటాయించుకోండి. బ్రేక్ఫాస్ట్ చేసేంత వరకు మొబైల్ జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. ఆ రోజు చేయాల్సిన పనులన్నింటినీ ఓ లిస్టు రాసుకోండి. వాటిలో ప్రాధాన్యతను బట్టి సమయాన్ని కేటాయించండి. ఈలోపు ఈ పనిని పూర్తి చేయాలని గోల్ పెట్టుకోండి. చిన్న చిన్న గోల్స్ పెద్ద పెద్ద విజయాలకు కారణమవుతాయి. ఉదయం లేవగానే మీకు ఆనందాలు తెచ్చిపెట్టే వాటివైపు చూసి తర్వాత మీ కార్యకలాపాలను క్రమబద్ధంగా చేస్తే మీకు అన్ని విజయాలే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.